మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుంటాం దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుంటాం యెబెజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను ప్రార్థన చేసుకుంటాం ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి యేసుప్రభువారి శ్రేష్టమైన నామమున రాత్రి వేళ మరొకసారి మీ పాద సాన్నిధ్యంలో చేరరాగలిగే ఆధిక్యత ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం మీ సన్నిధికి వచ్చినప్పుడెల్లా మీరు మమ్మల్ని త్రోసివేసే దేవుడవు కావు మమ్మల్ని చేర్చుకునేవాడవు మా ప్రార్థనలు ఆలకించేవాడవు ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇచ్చేవాడవు అందును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉంటున్నాను ఈ రాత్రి చేరి వచ్చిన నాతో మాతో ఆన్లైన్ ద్వారా మాతో ఎక్కివిస్తున్న ప్రియులతో కూడా ఉండమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మీ మెల్లనైన స్వరం వినిపించుము నా మీదను మా అందరి మీదను ప్రార్థన ఆత్మను కుమరించుము భారభరితమైన ఆత్మతో ప్రభా మేము మీ సాన్నిధ్యంలో మొరపెట్టుకోవటానికి నన్ను మమ్మను సిద్ధపరచుము మెట్టుకు మేము కూడి వచ్చిన లాభదాయకంగా ఆశీర్వాద కారణంగా చేయమని చదువుకున్న ఈ లేఖన భాగంపై కూడా మీరు ఆశీర్వాదం ఉంచి దాచబడిన ఆత్మీయ సత్యములు గ్రహించినట్లు చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నాం. ఇందులో యెబెజు చేసినటువంటి ప్రార్థనను మనం చూడవచ్చు. యెబెజు యొక్క ప్రార్థన మనం చూడవచ్చు. 9వ వచనంలో యెబెజు తన సహోదరులందరికంటే ఘనం పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యెబెజు అను పేరు పెట్టెను. తన తల్లేమో తనకు యెబెజు అని పేరు పెట్టింది. సర్వసాధారణంగా ఏ స్త్రీ అయినా కుమారుని కానీ కుమార్తెని కానీ కంటున్నప్పుడు ప్రసవ వేదన పడడం అనేది సహజం, వేదన పడడం అనేది సహజం. కానీ బహుశా యెబెజు చాలా బాధ పెట్టాడేమో, చాలా వేదన పెట్టాడేమో. మర్చిపోలేక తల్లి తాను పడిన అటువంటి ఆ వేదనను బట్టి, ఒరే నిన్ను కంటానికి చాలా వేదన పడ్డాను రా నేను, అందుకే నీ పేరు యెబెజు అని పేరు పెడుతున్నానని ఆ పేరు పెట్టింది. అంటే ఆ వేదనను మర్చిపోలేకపోయింది తను. తన కుమారుడు తను చాలా బాధ పెట్టినవాడు అన్నటువంటి భావనతో ఆ పేరు పెట్టింది. కానీ ఇతని గురించి రాయబడిన మాట ఏంటంటే తన సహోదరులందరికంటే ఘనత పొందినటువంటి వాడని. తల్లేమో ఊరేమో నన్ను చాలా బాధ పెట్టేవరా అంటే దేవుని దృష్టికి మాత్రం యెబెజు ఏమైనాడు, చాలా ఘనత పొందినటువంటి వాడైనాడు. ఎందుకు అరితిగా ఘనత పొందగలిగాడు అనంటే యెబెజు యొక్క ప్రార్థనా జీవితం, యెబెజులో కనపడుతున్న విశ్వాసం, ఈ కారణాలను బట్టి యెబెజు తాను చాలా ఘనత కలిగినటువంటి వ్యక్తి అయినాడు. యెబెజు చేసినటువంటి ప్రార్థన, ఏ విషయాల్లో తనకు అపేక్ష ఉంది, వేటిని ప్రభు యొద్ద తాను అడిగాడు, వేటిని పొందాలని కోరుతున్నాడు అన్న విషయాలు మనం చూసినప్పుడు నిశ్చయంగా యెబెజు తన సహోదరుల కంటే ఘనత పొందాడు అనంటే ఏమీ ఆశ్చర్యపోన అవసరం లేదు. ఎందుచేతనంటే యెబెజు చేసినటువంటి ప్రార్థన చివరికి మనం చూస్తే అతడు మనవి చేసిన దానిని, దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను అంటే తన ప్రార్థనకు ఉన్న పాటున దేవుని యొద్ద నుండి జవాబు వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక దీన్ని బట్టి మనము గమనిస్తే ప్రార్థనా జీవితం
దైవ చిత్తానుసారంగా చేసే ప్రార్థన జీవితం మనల్ని ఘనత వహించే వ్యక్తులుగా చేస్తుంది, గొప్పవారినిగా చేస్తుంది, ప్రజల్లో మనల్ని మిగిలిన వారికంటే గొప్పవారిగా మనం కనపడేటట్టుగా చేస్తుంది. కనుక ప్రార్థన దైవ చిత్తానుసారంగా చేసేటువంటి ప్రార్థన ఆశీర్వాదకరమైనది అని మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ చదువుకున్న భాగంలో ఎబెజ్ చేసినటువంటి ప్రార్థన ఏంటి, దేని కొరకు తాను ప్రార్థన చేశాడు అని అంటే ప్రాముఖ్యంగా ఒక నాలుగు సంగతుల కొరకు ఎబెజ్ ప్రార్థించినట్లుగా మనకు కనపడుతుంది. మొట్టమొదటిగా 10వ వచనంలో ఎబెజ్ ఇశ్రాయేల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. సో తన ఆశ, తను దేవుని చేత నిశ్చయంగా ఆశీర్వదించబడిన వాడుగా ఉండాలి అని తాను కోరుకుంటున్నాడు. వాస్తవానికి మానవులమైన మన విషయంలో, ఆయన బిడ్డలమైన మన విషయంలో దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం కూడా ఇదే. అందుకే గలతి 3:13-14 మనం ఈ రీతిగా చదువుతాం. గలతి 3:13-14 ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడినది. కనుక మన ప్రభు ఆయన ఎందుకు మ్రాను మీద వ్రేలాడాల్సి వచ్చింది, ఎందుకు శాపగ్రాహి కావాల్సి వచ్చింది అనంటే అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదం, అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వచనం మనకు కూడా లభ్యం కావాలి. అబ్రహామును దేవుడేమని ఆశీర్వదించాడు, అబ్రహామును దేవుడేమని ఆశీర్వదించాడు? ఆదికాండం 12:1-2 దేవుడు తను పిలిచినప్పుడు తనకిచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆ తర్వాత నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదు, నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. ఇది అబ్రహాంతో దేవుడు చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఈ ఆశీర్వాదం అనేది అనుజనులమైన మనందరికీ కూడా కలగడానికి తన కుమారుడైన యేసుప్రభు వారిని మ్రాను మీద వ్రేలాడింప చేశాడు, తను శాపగ్రాహిగా చేశాడు. శాపగ్రస్తులమైన మనం అతి ఆశీర్వాదానికి పాత్రులు కావాలనేది దేవుని దయాపూర్వకమైన సంకల్పం. సో తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రాణాన్ని సహితం పణంగా పెట్టి మనల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరాడు. కనుక నిశ్చయంగా మనం ఆశీర్వదించబడిన వారంగా ఉండాలి, ఆశీర్వదించబడిన వారంగా ఉండాలి. ఆశీర్వాదం పాత నిబంధన కాలంలో చూస్తే అది కొంతమంది వ్యక్తుల జీవితాల్లో ఉన్న ఆశీర్వాదాలు, మరికొంతమంది వ్యక్తుల జీవితాల్లో మనకు కనపడవు. అంటే డివైడెడ్గా ఉన్నట్లుగా, విభజించి ఇవ్వబడినట్లుగా మనకు కనపడుతుంది. ఉదాహరణకు యాకోబు అంటాడు ఆదికాండం 32:26. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయననెను. 31వ వచనంలో ప్రభు తనకు ఆశీర్వాదం ఇస్తా ఉన్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయననంటే 31వ వచనంలో ప్రభు చెప్పాడు, అతడు పెనియేల్ నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను అప్పుడు అతడు తొడగుంటుచు నడిచాను. తొడగుంటుచు నడవడం ఆశీర్వాదమా? నిజమే ఆశీర్వాదం. అది ఏంటది అనంటే కర్ర మొదల మీద ఆనుకోవడం అనేది నేర్చుకున్నాడు. సో ఆశీర్వాదం, యాకోబు జీవితంలో ఆశీర్వాదం ఏంటంటే ప్రభు మీద ఆనుకునే జీవితం, ప్రభు మీద ఆనుకునేటువంటి జీవితం. దావీదు జీవితంలో తాను తలంచిన ఆశీర్వాదం సమూయేలు 2వ గ్రంథం
సమూయేలు రెండవ గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. సమూయేలు రెండవ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగాక. తను కోరుతున్న ఆశీర్వాదం ఏంటి? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా అనుగ్రహించము. తను తన కుటుంబం, తను తన పిల్లలతో కూడా కలిసి దేవుని సన్నిధిలో నిలిచుండే భాగ్యం కావాలి అని కోరుకున్నాడు. దేవుని బిడ్డలంగా మనం కూడా ఇటు ఆశ కలిగిన వారంగా ఉండాలి. మనము మన పిల్లలతో కూడా కలిసి ప్రభు సన్నిధిని అనుభవించేటువంటి వ్యక్తులంగా, దేవుని సాన్నిధ్యంలో నిలవగలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. అతి ఆశీర్వాదము నాకు కావాలి అని దావీదు కోరుతూ, అట్లా ఒకవేళ నువ్వు ఆశీర్వదిస్తే దేవా ఆశీర్వాదం ఎన్నటెన్నటికీ కూడా నిలిచి ఉంటుంది అంటున్నాడు. యాకోబు దేవుని మీద ఆధారపడడం ఆశీర్వాదంగా కనపడితే, దావీదు జీవితంలో దేవుని సన్నిధిని నిలిచి ఉండడం ఆశీర్వాదంగా కనపడుతుంది. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 45వ వచనం. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందును, దావీదు సింహాసనం యెహోవా సముఖమందు సదాకాలం స్థిరపరచబడనని షిమీతో చెప్పి. కనుక రాజైన సొలొమోను అంటున్నాడు, నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఆశీర్వాదం ఏంటి అని అంటే సింహాసనం, దేవుడు మాకు అనుగ్రహించిన సింహాసనం అనేది స్థిరపరచబడుతుంది అంటున్నాడు. అంటే ఎస్టాబ్లిష్ అవ్వడం, స్థాపించబడడం, స్థిరపరచబడడం కూడా దేవుని చేత కలిగేటువంటి ఆశీర్వాదం అని చెప్పుకోవచ్చు. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనం. అందుకు సౌలు దావీదా, నాయనా నువ్వు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయం పొందుదువుగాక, నువ్వు ఘనకార్యములను పూనుకొని విజయం పొందుదువుగాక. కనుక ఇక్కడ సౌలు తను ఆశీర్వదిస్తూ చెప్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. ఆశీర్వాదం ఎటువంటిది అని అంటే, నువ్వు గొప్ప గొప్ప కార్యాలు, ఘనకార్యాలని పూనుకొని వాటిలో నువ్వు విజయం పొందేవాడుగా ఉండాలి, వాటిని సాధించగలిగిన వ్యక్తిగా ఉండాలి. ఈ రీతిగా మనం గమనిస్తే, పాత నిబంధన కాలంలో వ్యక్తులకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు లేక ఆశీర్వాదాలు డిఫరెంట్గా కనపడతాయి, ఒకళ్ళకి ఒకళ్ళకి వేరువేరుగా కనపడతాయి. కానీ క్రొత్త నిబంధనలోనికి వస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. కొలసి 2:3లో ఏం చదువుతాం మనం? కొలసి 2:3లో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తములని. సో యేసుక్రీస్తు ప్రభునే మనకు అనుగ్రహించినప్పుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుతో పాటు సమస్త ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒకవేళ ఇలాగైతే మనం పాత నిబంధన భక్తుల కంటే ఎంత శ్రేష్టంగా ఉండాలి. నీకు ఇవ్వబడని ఆశీర్వాదం అంటూ ఏది లేదు, నీకు ఇవ్వబడని ఆశీర్వాదం అంటూ ఏది లేదు. సమస్తం ఇచ్చాడు. ఇది నాకుంది, ఇది నాకు లేదు అంటానికి లేదు. నువ్వు యేసు ప్రభుని కలిగి ఉంటే అన్నీ కలిగి ఉన్నట్టే లెక్క. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే, ఎన్ని అనుభవిస్తున్నాం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 17వ వచనంలో చెప్తాడు కదా, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక మనం సుఖముగాను సమస్తమును మనకు అనుగ్రహించు ధారాళంగా అనుగ్రహించు దేవుని అందు నమ్మిక ఉంచాలి. మనం సుఖంగా అనుభవించుటకు సమస్తమును దయచేయు దేవుని అందు మనం నమ్మకించాలి. మనలో దేవుడు ఉన్నాడు, మనలో క్రీస్తు ఉన్నాడు, ఆయనలో
సకల ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు ఆయనలో మన కొరకు ఉంచాడు, కానీ ఎన్ని అనుభవిస్తున్నాం అనేది ప్రాముఖ్యమైంది. ఎప్పుడు అనుభవిస్తాం మరి మనం అంటే ఎబ్బేజ్ లాగా ప్రార్థించినప్పుడు, ప్రభా నన్ను ఆశీర్వదించు, నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు, నన్ను ఈ విషయంలో ఆశీర్వదించు, ఇదిగో ఫలానా విషయంలో నన్ను ఆశీర్వదించు అని క్లెయిమ్ చేసుకున్నప్పుడు, ఆశీర్వాదాలు కోరుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు నిశ్చయంగా ప్రభు మనల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాద కారణంగా వాడతాడు. కనుక ఇది మొదటి విషయం. కనుక మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువులు అన్నీ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడు అని అంటే వేర్ హౌస్ లాంటి వాడు, లేక స్టోర్ హౌస్ లాంటి వాడు. మనకు కావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా ఆ స్టోర్ హౌస్లో వేర్ హౌస్లో ఉన్నాయి. ఏం చేయాలి మనం? విశ్వాసం అనే తాళపు చెవి తీసుకువెళ్ళి ఆ తాళం తీసుకొని ఆ వేర్ హౌస్లో ఉన్నది ఏదైనా అన్ని నీదే, దేన్నైనా నువ్వు అనుభవించవచ్చు. కానీ తాళపు చెవిని ఎంత వాడుతున్నావు, నువ్వు ఎంత వినియోగిస్తున్నావు అన్నది ప్రాముఖ్యమైన విషయం. ఎంత వినియోగిస్తామో అంత ఆశీర్వదించబడతాం, ఎంత వినియోగిస్తామో అంత ఆశీర్వాద కారణంగా మనం ఉంటాం. కనుక అది మొదటి సంగతి. రెండవది అదే వచనంలో మొదటి దినవృత్తాంతములు 4:10 రెండవది ఆయన అంటాడు, నా సరిహద్దులను విశాలపరిచి. నా సరిహద్దులను విశాలపరిచి. మనం కూడా ఈ ప్రార్థన చేసుకోవాల్సిన వరంగా ఉన్నాం. సరిహద్దులు దేవుడు మనకిచ్చాడు, కానీ ఉన్న సరిహద్దుల్లోనే మనం సంతృప్తి చెందకూడదు. ఎబ్బే చేయమంటున్నాడు, నా సరిహద్దులను ఇంకా విశాలపరచు అంటున్నాడు. సో విశాలపరచబడేటువంటి అనుభవంలోనికి మనం కూడా రావాలి. దాని కొరకై మనం ప్రార్థన చేసుకునే వరంగా ఉండాలి. యెషయాగ్రంథం 54 యెషయాగ్రంథం 54 మొదటి 5 కలిసి చదువుకుంటాను. యెషయాగ్రంథం 54:5 గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతమెత్తుము, ప్రసవేదన పడని దాన జయకీర్తనేతి ఆనందపడము, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడువు చేయము, నీ మేకులను దిగగొట్టుము, కుడివైపునను ఎడమవైపునకును నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరుచుకును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచదు, నీ వైధవ్యపు నింద నీక మీదట జ్ఞాపకము చేసుకొనవు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు, ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుడు, నీ విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. సో ఈ వచనాల్లో మనకు కనపడేది విషయం ఏంటంటే గొడ్రాలుగా ఉండకూడదు. మనం గొడ్రాలుగా ఉండకూడదు. గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతమెత్తు. ఎందుకు? ప్రసవేదన పడని దాన జయకీర్తనైతే ఆనందపడుము, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదరని యెహోవా సెలవిచ్చు. పిల్లలు విస్తారమైతే గుడారం కూడా విశాలపరచుకోవాలి కదా. అందుకే నీ గుడారపు త్రాళ్లను పొడుగు చేయి అని అంటున్నాడు. నీ గుడారాన్ని విశాలపరచు అని అంటున్నాడు. దీని భావం ఏంటి అనంటే ఏం అర్థం చేసుకోవచ్చు? ఆత్మీయమైనటువంటి సంతతిని మనం కనే విషయంలో మనం విశాలపరచబడాలి. విస్తారంగా ప్రభు కొరకు మనం ఆత్మలను సంపాదించే వరంగా ఉండాలి. మొదటి కొరింథీ 4:15 పౌలు చెప్తాడు కదా, సువార్త వలన నేను మిమ్మును కంటిని. సో ప్రసవేదనతో సువార్త ద్వారా అనేక పిల్లల్ని మనం ప్రభు కొరకు కనే వారంగా ఉండాలి. అట్లు మన గుడారాన్ని మనం విశాలపరిచేటువంటి వారంగా ఉండాలి. కీర్తన 2:8 ప్రభు వాగ్దానం చేస్తాడు, నన్ను అడుగుము
జనములు నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానన్నాడు. సో మన తెరలు ఎక్కడి వరకు పోవాలి? భూదిగంతముల వరకు పోవాలి. భూదిగంతముల వరకు పోవాలి. కుక్కకులవాడు తన సంస్థను వృద్ధి పొందిస్తున్న సందర్భంలో వాడు పెట్టుకున్నటువంటి స్లోగన్ ఏంటో తెలుసా? వాడు పెట్టుకున్న స్లోగన్ అంత ప్రపంచ దేశాల్లో కూడా ఆ కోకోకోలా వ్యాప్తి చెందడానికి కారణం ఏంటంటే, వాడు పెట్టుకున్న విషయం ఏంటంటే, థింక్ గ్లోబల్లీ వర్క్ లోకల్లీ. థింక్ గ్లోబల్లీ వర్క్ లోకల్లీ అంటే ప్రపంచమంతటిని గురించి ఆలోచించు, స్థానికంగా పనిచేయి. నువ్వు స్థానికంగా పనిచేస్తున్నప్పుడు ఎవరి కొరకు చేస్తున్నావు అన్న ఆలోచన ఉండాలి నీకు. నేను నా ప్రోడక్ట్ అనేది ఎక్కడి వరకు పోవాలి? ప్రపంచ దేశాలన్నింటిలో పోవాలి అంటే ఎంత కష్టపడాలి? నా ఇంటి కొరకే నేను చేసుకోవాలన్నప్పుడు పెద్ద కష్టమే అవసరం లేదు. లేక నా ఊరి కొరకు చేయాలి అన్నప్పుడు ఇక కాస్త శ్రమ పడాలి. ఇక ప్రపంచం కొరకే చేయాలన్నప్పుడు ఎంత శ్రమ పడాలి? సో మన ఆశయమై ఉండాలని అంటే, ఏదో కొద్దిగా సంపాదించుకున్నాను, కొన్ని ఆత్మలు సంపాదించగలిగాను అన్నటువంటి దృష్టి కాక మనం ఎలా ఉండాలి? నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానని. కనుక అడిగి ప్రభు యొద్ద నుండి మనం ఆ రీతిగా పొందే వరంగా ఉండాలి. చూడండి యెషయా గ్రంథం 26వ అధ్యాయం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం. యెహోవా, నీవు జనమును వృద్ధి చేస్తివి, జనమును వృద్ధి చేస్తివి, దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరచుకుంటేవి. వాళ్ళు ఎప్పుడైతే ఆ రీతిగా ప్రార్థన చేశారో వాళ్ళు చెప్పగలుగుతున్నారు, ప్రభా నువ్వు అట్లా జనాన్ని వృద్ధి చేసావయ్యా, మా దేశం యొక్క సరిహద్దులను కూడా విశాలపరిచావు. అది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన. కనుక మన వ్యక్తిగతమైన జీవితంలో ఆత్మల సంపాదన కొరకైనటువంటి ఆశ, ప్రభు యొద్ద నుండి అడిగి పొందే ఆశ ఉండాలి. నీ గుడారమును నువ్వు విశాలపరచుకోవాలి. రెండవది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. 11 నుంచి 13 వచనాలు. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణకు ప్రతిఫలంగా మీరును మీ హృదయములను విశాలపరచుకునండి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పు. సో ఈ వచనాల ప్రకారంగా మన గుడారాలు విశాలపరచబడమే కాదు, మన హృదయాలు కూడా విశాలపరచబడాలి. హృదయాలు విశాలపరచబడాలి అన్నప్పుడు రెండు విషయాల్లో, అటు దేవుని కొరకు మన హృదయం విశాలపరచబడాలి, ఇటు మనుషుల విషయంలో కూడా మన హృదయాలు విశాలపరచబడాలి. దేవుడు ఒకవేళ మన ఇంటికి వస్తే, ప్రత్యక్షంగా వచ్చాడు అనుకో, ఎంతమందిని చేర్చుకుంటాం? అబ్బో, చేర్చుకొని వారంటూ ఎవరుండరు. అందరికీ ఇష్టమే దేవుడు అంటే. మా ఇంట్లోనే ఉండే యెషయా ఎవరింటికి పోవద్దని అంటాం కదా, మనం ఆయన్ని అంత ప్రేమిస్తాం. చూడు 119వ కీర్తనలో దావీదు ఒక మాట అంటాడు. 119వ కీర్తనలో 32వ వచనం. 119:32. నా హృదయమును నీ విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తదును. నా హృదయాన్ని ప్రభు కొరకు విశాలపరచడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞల మార్గాన మనం ఏం చేస్తాం? పరిగెత్తుతాం. అంటే ఆయన ఆజ్ఞల మార్గాన్ని పరిగెత్తడం అంటే, యోహాన్ సువార్త 14:23లో చెప్తాడు కదా, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. అంటే మన హృదయాలు విశాలపరచబడుతున్నాయి అని అంటే మన ప్రభువును మనం ప్రేమిస్తున్నాం, ఆయన్ని చేర్చుకుంటున్నాం. దేవా, నువ్వు ఏం చెప్పినా వింటానయ్యా, నీ ఆజ్ఞల మార్గాన్ని నేను పరిగెడతాను, నీ చిత్తానికి లోపడతాను
అని చెప్పడమే ప్రభు విషయంలో మన హృదయాల్ని విశాలపరచుకోవటం అంటే. అలాగే ప్రభు విషయంలో మన హృదయాలు విశాలపరచుకోవడం మాత్రమే కాక సహ విశ్వాసుల విషయాల్లో కూడా మనం ఏం చేయాలి, మన హృదయాలు విశాలపరచుకోవాలి. అదే 2 కొరింథీయులు 6:11-13 మనం చదివాం. పౌలు అంటాడు, మీ విషయంలో మా హృదయాలు విశాలపరచబడి ఉన్నాయి, మా అంతఃకరణం విశాలంగానే ఉంది, మీ అంతఃకరణమే సంకుచితమైంది. కనుక మనం ఏం చేయాలి చెప్పండి, నా హృదయాన్ని విశాలపరచు అని అంటే అర్థమేంటి, దేవా నిన్ను ప్రేమించడం నాకు నేర్పించు, నాతోటి సహోదరి సహోదరులను ప్రేమించడం నాకు నేర్పించు, వారిని చేర్చుకోవటం, వారిని ఆదరించడం, నా హృదయంలో వారికి చోటు ఇవ్వటం. ఇందుకొరకు ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మందిని నా హృదయంలో నేను ఉంచుకోగలిగటానికి, అకామిడేట్ చేయడానికి నా హృదయాన్ని విశాలపరచు అని ప్రార్థించాలి. ఎబ్బేజు ఇచ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రభువుకు చాలా సంతోషం వేసింది. ప్రభువా నా సరిహద్దులను విశాలపరచము అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు చాలా సంతోషపడ్డాడు. అంచేత తన ప్రార్థనకు జవాబిచ్చాడు. తర్వాత 3వదిగా తను చేసిన ప్రార్థన ఏంటంటే, నీ హస్తము నాకు తోడుగా ఉండ దయచేయము. ఇది తను చేసిన 3వ ప్రార్థన. మనకు దేవుని హస్తం మనకు తోడుగా ఉండడం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి చాలా సంగతులు ఉన్నాయి, కొన్ని మాత్రం మనం చూస్తాం. చూడండి, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రియు, మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించి, దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు దాన్ని అనుగ్రహించాడు. అంటే మనుషుల దయ, దేవుని హస్తం మనకి ఎప్పుడు తోడుగా ఉంటుందో మనుషుల దయ కూడా మన మీద ఉంటుందని. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 27-28 వచనాలు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 27-28 వచనాలు. యెరూషలేములో నుండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింప చేసినందునను మన పితడైన దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నా దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేల్ ప్రధానులను సమకూర్చితిని. సో దేవుని మందిరాన్ని అలంకరించేటువంటి బాధ్యత ఎజ్రాకి ఇవ్వబడినప్పుడు ఎజ్రా ఒక్కడే ఆ పని చేయలేడు. అధికారులు కావాలి, ప్రధానులు కావాలి, దాని కార్యాలు చేసే వ్యక్తులు కావాలి. వాళ్ళందరినీ ఎట్లా సమకూర్చగలిగాడో, వాళ్ళని ఎట్లా కోఆర్డినేట్ చేయగలిగాడో, సమన్వయపరచగలిగాడో అది రాస్తున్నాడు. నా మాట వాళ్ళందరూ బేషరత్తుగా విన్నారు, నేను వాళ్ళందరినీ ఒక్కటి చేయగలిగాను, వారి ద్వారా కార్యాలు చేయగలిగాను అని. అంటే కారణం, యెహోవా హస్తం నాకు తోడైంది. దేవుని హస్తం తోడుగా ఉంటే మనం ఇతరులను సమన్వయపరిచి ప్రభు కార్యాలని చేయించగలుగుతాం. 118వ కీర్తన 15వ వచనం. 118వ కీర్తన 15వ వచనం. నీతిమంతుల గుడారములో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదనం వినపడును, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయి. ఆయన దక్షిణ హస్తం తోడుగా ఉంటే ఏం చేస్తాం మనం, సాహస కార్యాలు మనం చేయగలం. ఆ తర్వాత ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. ఎజ్రా 8:22. మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటాము గనక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునద్ద కావాలని మనవి చేయుటకు నాకు సిగ్గుతోచను. మేలు కలుగు చేయుటకు ఆయనను ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తము
తోడుగా ఉంటుంది. దేవుని హస్తం తోడుగా ఉంటే దేవుడు మన జీవితాల్లో మన అవసరతలన్నీ ఆయన తీరుస్తాడు. ఏమేమి అక్కర ఉన్నాయో, ఏమి అవసరత ఉన్నాయో, అన్ని విషయాల్లో ఆయన మనకు మేలు చేసేవాడుగా ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 33:27 33:27 శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుటి నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపు. నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. క్రింద ఉంటే ఏం చేస్తాయి? ఆయన బాహువులు క్రింద ఉంటే ఏం చేస్తాయి? మనల్ని లేవనెత్తి పట్టుకుంటాయి, అప్ హోల్డ్స్, మనల్ని ఎత్తి పట్టుకుంటాయి. కనుక అందుకొరకే ఆయన హస్తమే ఇతరుల దయ మనం పొందేటట్టు చేస్తుంది. ఆయన హస్తం చేతనే మనం సమన్వయంతో పనిచేయడానికి దోహదపడుతుంది. ఆయన హస్తం శౌర్యకార్యాలు చేస్తుంది. ఆయన హస్తం మనకు కావలసిన మేలు సమకూర్చి పెడుతుంది. ఆయన హస్తమే మనల్ని ఎత్తి పట్టుకుంటుంది, ఏ విషయాల్లోనైనా మనల్ని అప్హోల్డ్ చేస్తుంది. అంచేతనే ఎబ్బేజు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ హస్తము నాకు తోడుగా ఉండ దయచేయము అంటున్నాడు. కనుక ప్రభు యొక్క దక్షిణ హస్తం, ప్రభు యొక్క హస్తం తోడుగా ఉండడం అనేది మనకెంత అవసరం. ఆ విషయంలో కూడా మనం ఎప్పుడూ ప్రార్థన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాలుగవదిగా, కీడు నుండి నన్ను కాపాడుము అని ప్రార్థన చేస్తున్నాడు. కీడు నుండి నన్ను కాపాడుము. ప్రభు ప్రార్థనలో కూడా, పరలోకపు ప్రార్థనలో కూడా శిష్యులకు ప్రభు నేర్పింది ఇదే కదా. మత్తయి 6:13 చెప్తాడు, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను కాపాడము. ఇంగ్లీష్లో అయితే అండ్ లెట్ అస్ నాట్ ఇన్ టు టెంప్టేషన్ బట్ డెలివర్ అస్ ఫ్రమ్ ఈవిల్ అన్నాడు. డెలివర్ అస్ ఫ్రమ్ ఈవిల్. ఈవిల్ అనంటే కీడు అని మనం అనుకుంటున్నాము. యోహాన్ సువార్త 17:15. నీవు లోకంలో ఉండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. క్రింద ఇంగ్లీష్లో ఏం రాశాడు? కీప్ దెమ్ ఫ్రమ్ ఈవిల్. కీడు నుండి కాపాడమని ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో దుష్టుని నుండి కాపాడమని రాస్తున్నాడు. కనుక కీడు అనంటే దుష్టుడే, అపవాది నుంచి మనం కాపాడబడాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఏం చేస్తాడు వీడు, అపవాది చేసే పని ఏంటి అనంటే, మనకు తెలుసు కదా మొట్టమొదటిగా ఏం చేస్తాడు. మత్తయి సువార్త 13:19 ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో ఇత్తబడిన దానిని ఎత్తుకొని పోవాలి. సో వాడు చేసే పని ఏంటి అనంటే, మనలో దేవుని వాక్యం, మన హృదయంలో దేవుని వాక్యము పడకుండా ఎత్తుకొని పోతూ ఉంటాడు. అందుకే చాలా వాక్యం వింటాం కానీ, ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటున్నాం కానీ దేవుని వాక్యము మన జీవితాల్లో ఫలింపులోనికి రావట్లేదు కదా. మంచి నేలను విత్తబడిన విత్తనం ఏమైంది? 30x, 60x, 100x ఫలించి. కనుక కేవలం వినివారు మాత్రంగా మనం ఉండకూడదు. మన హృదయాల్లో పడుతున్న దేవుని వాక్యం అక్షయమైన బీజం లాంటిది కనుక అది లోతుగా నాటబడి అంకురించి ఎదిగి ఫలించేదిగా ఉండాలి. అది దేవుని యొక్క ఆశ. అయితే అపవాది ఏం చేస్తాడు, దుష్టుడు ఏం చేస్తాడు, పడిన వెంటనే ఎత్తుకెళ్ళిపోతుంటాడు, పడిన వెంటనే ఎత్తుకెళ్ళి. అందుకే మనం ప్రార్థన చేయాలి, దుష్టుని నుండి మమ్మను కాపాడు. పడిన వెంటనే వెళ్ళిపోవడం మాత్రమే ఇంకో పని చేస్తాడు వాడు. చూడండి సామెతల గ్రంథం 10:19. సామెతలు 10:19. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు.
సో దేవుని వాక్యం మన హృదయంలో నుంచి పడకుండా ఎత్తుకెళ్ళిపోయి ఏ మాటలు ఉంచుతాడు మనలో? విస్తారమైన పనికిమాలిన మాటలంతా చేత మన హృదయాన్ని నింపుతాడు. మత్తయి సువార్త 12:34 రాశాడు కదా, మీరు చెడ్డవారై ఉండి మీరు మంచి మాటలు ఏ రీతిగా పలకగలరు? హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడే కదా. దేవుని వాక్యం చేత నింపుకుంటే ఏ మాటలు వస్తాయి? దేవుని మాటలే వస్తాయి కదా. మొదటి పేతురు 4:11 రాస్తాడు. మొదటి పేతురు 4:11, ఒకడు బోధించినట్లయితే దేవోక్తులను బోధించినట్లు బోధించవలను. అదే ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఇఫ్ ఎనీ మ్యాన్ మినిస్టర్, లేక ఇంకొక తర్జుమాలో ఏముందంటే ఇఫ్ ఎనీ మ్యాన్ స్పీక్, ఎవడైనా మాట్లాడితే ఎలా మాట్లాడాలంట? దేవోక్తులను మాట్లాడినట్టుగా మాట్లాడాలి. అంటే నువ్వు మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడేమో అన్నట్టుగా ఉండాలి. అట్లాంటి మాటలు రావాలి. పెద్దమైనవి, పనికి మాలినవి, సరసోక్తులు మనలో నుంచి రాకూడదు. ఎందుకు వస్తున్నాయి అంటే దుష్టుడు నింపేస్తున్నాడు. వాక్యం ఏమి ఎత్తుకెళ్ళిపోతాడు? పనికి మాలిన విస్తారమైన మాటల చేత మనల్ని నింపుతాడు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మన అట్లు మనల్ని అపవిత్రపరుస్తాడు వాడు. అందుకే ప్రభు చెప్తే ఏమంటాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించినది దుష్టు నుండి వచ్చేదే, వీటికి మించినది దుష్టు నుండి వచ్చేది. కనుక ఈ రెండు విషయాలు చేస్తాడు వాడు. దేవుని వాక్యము మన హృదయంలో పడిన వెంటనే ఎత్తుకెళ్ళిపోతాడు. రెండవది, అపవిత్రమైన మాటల చేత మన హృదయాన్ని నింపి మనల్ని అపవిత్రతలోనికి నడిపిస్తాడు. కనుక ఎబ్బేజు ప్రార్థన చేసుకుంటున్నాడు ఏమని, ప్రభా దుష్టుని నుండి కీడు నుండి నన్ను కాపాడు. అందుచేత ఈ ప్రార్థన ప్రభువుకు చాలా ప్రీతికరమైంది. వెంటనే ప్రభు తన ప్రార్థనకు జవాబిచ్చాడు. ఆ ప్రార్థనలు తాను చేసిన అంశాలు తన జీవితంలో అనుభవించాడు గనక ఇతర సహోదరుల కంటే తాను ఘనత కలిగినటువంటి వాడైనాడు. కనుక ప్రార్థనే మనల్ని ఇటు ఘనతలోనికి తీసుకుని వెళ్తుంది. కనుక మనం ఏమి దేని కొరకు ప్రార్థిస్తున్నాం? వేటి కొరకు ప్రార్థిస్తున్నాం? తల్లి అయితే నువ్వు నన్ను చాలా బాధ పెట్టావురా, నువ్వు నా వేదన పుత్రుడు రా అనింది. కానీ ప్రభువేమో నువ్వు చాలా ఘనుడవయ్యా, చాలా గొప్పవాడవయ్యా అని ప్రభు అన్నాడు. కారణం తన ప్రార్థన జీవితం. దైవ చిత్తానుసారంగా ఏది అడగాలో అది అడిగాడు, దాన్ని తాను పొందాడు. కనుక దేవుని సంఘంగా మనం ఆయన చిత్తానుసారంగా ప్రార్థించడం ద్వారా మనం ప్రార్థనలకు జవాబు పొందుతాం, దేవుని చేత ఆశీర్వదించబడతాం. ఈ కొన్ని తలంపులు మన హృదయంలో మనం కలిగిన వారమే ప్రభు సన్నిధిలో ఆరాధనలోకి ప్రవేశిస్తాం. జూమ్లో ఉన్నటువంటి సహోదరులకు, సహోదరులకు మనవి, మీరు కూడా ప్రార్థనలో పాలు పొందవచ్చు. మీ అవకాశాన్ని తీసుకోండి, ప్రార్థన ప్రారంభిస్తాం. వాళ్ళది ఒకవేళ ఆలస్యమైతే మీరు చేసేయచ్చు. మీరు ఇప్పుడు